రామచంద్ర విభుని రాకవీనులవిని భరతుడుత్సహించి పాదుకలను మోచి కొనుచువచ్చి ముదముతో పురజనులెల్ల కొలువ అన్నకెదురు వచ్చే రావణ సంహారం జరిగింది. దేవతలు మానవులు హర్షించారు. దివి నుండి పూలవాన కురిసింది. భువి నిండా సంతోష సుమాలు విరిశాయి. తన అవతార కార్యక్రమాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి రామయ్య అయోధ్య వైపుగా పయనమయ్యాడు. ఆ శుభవార్త విన్న భరతుడు రామపాదుకలను సింహాసనం మీద ఉంచి అనేక సంవత్సరాల పాటు రాజప్రతినిధిగా భక్తి ప్రపత్తులతో పాలించిన రామానుజుడు అన్నగారి పాదుకలను శిరస్సుపై ఉంచుకున్నాడు. పురజనులు సేవిస్తుండగానే అన్నగారికి ఎదురు వచ్చాడు.